రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని పిసిసి కార్యదర్శి బండారు శ్రీకాంతరావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని జాలిగామలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 2 లక్షల రూపాయలు పంట రుణమాఫీతో సీఎం రేవంత్ రెడ్డి అన్నదాతల పక్షపాతిగా నిలుస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తూ ఉండగా జీర్ణించుకోలేని ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలు విమర్శలు చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఏమీ చేయలేరని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలను చూసి ఆయా పార్టీలకు చెందిన నేతలు పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపు వర్గాలు లేవని, తామంతా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని, గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు వెంకటరామరెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ గుప్తా, అనిల్ రెడ్డి, భానుప్రకాష్ రావు, క్యాసారం బాబా తదితరులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులకు స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాస్ గారు, పెద్దలు వెంకటరామరెడ్డి గారు, సోదరులు భానుప్రకాష్ గారు, సోదరులు అనిల్ గారు, ఇతర ముఖ్య నాయకులకి స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా పత్ర విలేకరులకు స్వాగతం, సుస్వాగతం. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి ప్రతి నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తూ ప్రతి సర్పంచు, ప్రతి ఎంపీటీసీ, ప్రతి జెడ్పీటీసీ, ప్రతి ఎంపీపీ, ప్రతి జెడ్పీటీ, జెడ్బీ చైర్మన్ని కైవసం చేసుకునే దశగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారో దానికి పూర్తి మద్దతుగా మేమందరం సమిష్టిగా ఆలోచిస్తూ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తూ ముందుకెళ్లాలన్న ఆలోచనతో ముందుకు వెళుతూ ప్రతి సర్పంచ్, ప్రతి ఎంపీటీసీని గెలిపించుకుంటూ ప్రజలకి ఏ రకమైనటువంటి హామీలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారో ప్రతి హామీల్ని నెరవేర్చి ప్రతి గ్రామ స్థాయిలో ఎవరికైతే రాలేదో వాళ్ళకి చేకూర్చి, వాళ్ళకి అందజేపించి, ఏదైతే మా సంకల్పం, ఏదైతే మా లక్ష్యం, ఏదైతే మా ఉద్దేశం ఉందో దానికి ముందుకు తీసుకు వెళ్ళేటువంటి ఆలోచన, ఉద్దేశం మాలో ఉంది. తప్పకుండా దాన్ని మేము చేసుకుంటూ ముందుకెళ్లేటువంటి ఆలోచన మేము చేస్తున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు కానీ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కానీ ప్రతి ఒక్కటి అంశాలంశాలుగా నెరవేరుతున్నాయి. మరి గౌరవనీయులు, మా దేవుడు, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో ప్రతి అర్హతైనటువంటి ప్రతి రైతుకి రుణమాఫీ అతి త్వరలో జరుగుతుంది. వారికి అతి త్వరలో గజ్వేల్ కాంగ్రెస్ నాయకులమందరం కూడా ఒక ఆలోచన చేస్తూ మా శ్రీనివాస్ గారు, మా వెంకటరామరెడ్డి గారు ఆధ్వర్యంలో, మా మల్లారెడ్డి గారు, మా నాయక నాయని యాదగిరి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారిని మేము పూజించే రకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మేము చేసే దశగా ఆలోచిస్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచన కేవలం మా మైండ్లో ఉంది. అదే ఆలోచనలో మేము పనిచేస్తున్నాము. ఆవేదన కంటే ప్రతిపక్షం ఆవేదన చెందుతుంది. ఎందుకంటే వాళ్ళు చేయలేని మేము చేస్తున్నాము, వాళ్ళు ఆలోచించేది మేము ఆలోచిస్తున్నాము, వాళ్ళు చేయకూడనేది మేము చేస్తున్నాము. మరి ఈరోజు విద్యుత్ కొనుగోలుపై కమిటీ వేసినాము, మరి ఎందుకు రద్దు చేయమంటున్నారండి? మేము కాదు కదా, వారు కదా చెప్పింది. మేము చెప్పింది, మేము చేసేదే మేము చెప్తాము, మేము చేయలేని మేము చెప్పలేము. మా ఉద్దేశము కేవలము రైతు ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజల గురించి ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రజల గురించి నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తి కేవలం మా టైగర్ రేవంత్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో తప్పకుండా ముందుకెళ్ళి ఆయన సంకల్పించుకున్నటువంటి ఆయన ఆశయాన్ని మా భుజస్కంధాలపై ఉంది. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, గ్రామ స్థాయి నుంచి ఆయన నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్లేటువంటి బాధ్యత మాపై ఉంది. మేము ఆలోచించుకుంటూ ఆయన నాయకత్వాన్ని, ఆయన ఆలోచనని ప్రజల దగ్గర తీసుకెళ్లే, అక్కడి నుంచి మొదలైతే ప్రతి అధికారి దగ్గర ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, వాళ్ళకి అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ చేకూరుస్తూ గ్రామ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి బలోపేతం చేసే లక్ష్యమే మా లక్ష్యం. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకాన్ని కొనసాగిస్తారు 100%. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏదో నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం తీసుకుంటూ ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచన మాకు కంపల్సరీ ఉంది.
నాకు తెలియదు ఉన్నాయా, నా వాస్తవం నాకు తెలియదు మరి ఉన్నాయి అంటే మరి విభేదాలు విభేదించి ఎవరికి వర్గం వాళ్ళు చేస్తున్నారు విభేదాలు ఏమి లేవు, వాటి వ్యక్తిగత ఒకరికి ఇద్దరికి ఏదైనా చిన్న చిన్న విభేదాలు ఉంటే మా ఇద్దరి మధ్యలో ఉంటాయి, అది చిన్న విభేదాలే అంటే విభేదాలు కాదు, దాన్ని భూతద్దంలో మీరు తీసుకెళ్లి దాన్ని పెద్ద ఇచ్చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నాకు తెలిసినంత మటుకు టు బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఇక్కడ గ్రూపులే లేవు, గ్రూపులు ఉండవు, గ్రూపులు ఉండేటువంటి ఆస్కారం లేకుండా కూడా మేము ప్రయత్నిస్తున్నాము. చిన్న చిన్న బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరన్నా గ్రూపులు ఉన్నాయని చెప్పి పనిగొట్టుకొని బట్ట కాల్చి మీదేస్తా అంటే దాన్ని మేమేం చేయలేము, ఆ దానిలో గ్రూపులు లేవు. అంటే మొన్న రాహుల్ గాంధీ మీ అధినేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా వేరువేరుగా సెలబ్రేషన్ చేశారు కదా, వేరువేరుగా అంటే ఒకటే సెలబ్రేట్ చేసి నాకు తెలిసినంత మట్టుకైతే ఒకటే సెలబ్రేట్ చేసినాము. ఒక అధికార రాష్ట్ర అధికార ప్రతినిధిగా మండల అధ్యక్షులుగా సీనియర్ నాయకులుగా మేము ఎక్స్ ఎంపీపీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మా విలేజ్ అధ్యక్షులుగా మా యూత్ కాంగ్రెస్ అగ్రనేతగా మరి ఎన్ఎస్యుఏ రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ మన బీసీ మన ఎస్సీసీఎల్ విజయ్ అందరం కలిసి మేము పనిచేసుకున్నాం. మన నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినం ఘనంగా చేయాలని ఒక ఆలోచనతో మేము చేసినాము. అంటే వేరువేరుగా అంటే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, ఇప్పుడు దేశంలో అందరు కార్యక్రమాలు చేస్తారు అంటే డిఫరెంట్ డిఫరెంట్గా చేసినట్ట, అది డిఫరెంట్ డిఫరెంట్గా చేసినట్ట, జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి, ఎన్నో మండలాల్లో జరిగినాయి, అది డిఫరెంట్ డిఫరెంట్గా చేసినట్ట. గజ్వేల్ టౌన్ ప్రెసిడెంట్ ఇటు మీతో పాటు మళ్ళీ నర్సారెడ్డితో పాటు కార్యక్రమాలలో వేరువేరుగా పాల్గొన్నాడు. ఇక్కడ విలేజ్ అధ్యక్షులు కానీ మండల అధ్యక్షులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ రాష్ట్ర అధ్యక్షులు కానీ అందరూ ఒకటే, పిసిసి నాయకులు ఆధ్వర్యంలో పనిచేయాల్సిందే, ఎవరికన్నా వ్యక్తిగతంగా ఉంటే అది పక్కన పెట్టుకోవాల్సిందే, దాంట్లో ఎటువంటి డౌటే లేదు. విఆర్ అండర్ మేము కేవలం పిసిసి అధ్యక్షులు, వారి కింద పనిచేయాల్సిందే, మాకేదైనా ఉంటే అది ఇంటి బయట అంటే కాంగ్రెస్ పార్టీ బయట మా ఒక వ్యక్తిగత ఆలోచన పార్టీకి డ్యామేజ్ చేసేటువంటి ఆస్కారం ఉండొద్దు. అది దేవన్ నుంచి మా శ్రీనివాస్ గారు, వెంకటరామరెడ్డి గారు, సర్పంచు భానుప్రకాష్ గారు, అనిల్ గారు, ప్రశాంత్ గారు, విజయ్ గారు, వారి ఉద్దేశం వారి లక్ష్యం కూడా గదే.